ఎవరూ లేనప్పుడు, ఏదీ లేనప్పుడు ఆదియందు దేవుడున్నాడు. ఆ దేవుడే భూమి ఆకాశాలను సృజించినాడు. దేవుని పేరు యెహోవా. యెహోవా అను పేరు హెబ్రీ భాషలో ఉన్నవాడు అని అర్థం. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని ఆ దేవుడే మోషేతో చెప్పినాడు. దేవుడు ఆదియందు ఉన్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నాడు, సమస్తము ఉన్నాడు. ఇటు దేవుడైన యెహోవా మనలను ఆశీర్వదించుట కొరకై ఆయన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చినాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నందు మనము విశ్వాసం ఉంచడము మనకు ధన్యకరము, ఆశీర్వాదకరము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడైన యెహోవా ఆశీర్వదించుట వలన ఐశ్వర్యవంతులమవుతాం. దేవుడైన యెహోవా అబ్రహామును బహుగా ఆశీర్వదించినాడు గనక అతడు గొప్పవాడైనాడు, ధనవంతుడైనాడు. తన దావీదు రాసినాడు, దావీదే మాటలు చెప్తాను, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచూ ఉన్నాయి, నిలుకనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను. ఇవి ఈ నాశనకరమైన గుంట నుండి, జిగటగల ఊబిలో నుండి దేవుడు పైకెత్తగలడనేటటువంటి విశ్వాసము దావీదులో మనకు కనిపిస్తుంది. కీర్తన 42లో నాశనకరమైన గుంట నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన పైకెత్తేటటువంటి విశ్వాసం కదా. నిలుకనీయని పాప ఊబి మనది. ఆ ఊబిలో దిగిపోయినాం. అవి ఊబి నుండి మనలను పైకెత్తేటటువంటిది దేవుని కృప, దేవుని శక్తి. మరి నిరాకారముగా, శూన్యముగా, అగాధ జలములతో నిండిపోయిన ఈ భూమిని విశాలముగా మార్చినాడు కదా. మరి ఆ అగాధాన్ని, నిలక నీయని ఆ పాపపు ఊబిని కూడా మన జీవితంలో ఉన్న ఆ నిలుక నీయనటువంటి పాపపు ఊబిని, నాశనకరమైన గుంటను, జిగటగల ఆ దొంగ ఊబిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమభూమిగా మార్చి, లేదా మన జీవితంలో ఉన్నటువంటి పాపము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తు మన కొరకు పాపముగా చేయబడినాడు. ఆయన మన కొరకు మరణించి మరణమును నిరర్థకము చేసి మనలని నిత్య జీవములోనికి తీసుకొచ్చినాడు. మనము శాపగ్రస్తులమై ఉండగా మన శాపము ఆయన భరించినాడు. మనకు ఆశీర్వాదం ఇచ్చుటకు మన కొరకు శాపగ్రాహిగా శిలువపై వేలాడినాడు. తను తాను రక్షించుకున్న శక్తి ఉన్నప్పటికీ మౌనంగా భరించినాడు కదా. నా గొంతుక ఎండిపోతుంది అని చెప్పినాడు. దేవుని కొరకు కనిపెట్టుట చేత దావీదు కన్నులు క్షీణించినాయి. మనము దేవుని బలాన్ని, దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే ఉద్ధరించడానికి, మేలు చేయడానికి, కనికరించడానికి ఆయన జీవ గ్రంథములో మన పేరు రాయడానికి ఇష్టపడతాడు. కాబట్టి మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి.
దేవుని సహాయము కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని సహవాసము కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని సన్నిధి కొరకు మనము కనిపెట్టుకోవాలి. దేవుని వాక్యము కొరకు మనము కనిపెట్టుకోవాలి. అలాగు కనిపెట్టుకునుట వల్ల దావీదు మరి బలవంతుడుగా, దేవుని ఇళ్ళంతటిలో నమ్మకస్తుడుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడుగా మనం చూస్తాం. దేవుని కొరకు కనిపెట్టుకొని ఒక్క మారే శత్రువును దండించదను అనుకొని సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం ప్రార్థన చేసి వంగినప్పుడు దేవుని బలము, దేవుని ప్రభావము సంసోను ఆవరించిన కారణము చేత తన చివరి క్షణాలను దేవుని కొరకు ఉపయోగించగలిగాడు. అంటే దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మన సమయాన్ని మనలని దేవుని కొరకు ఉపయోగిస్తాం. ఎలాగునా? దేవుని ప్రభావము చేత, దేవుని బలము చేత, దేవుని ఆత్మ చేత మనము అలాగూ చేయగలుగుతాం. ఈ కీర్తనకారుడు 69వ కీర్తన 4వ వచనంలో నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను కదా. నిర్నిమిత్తంగా, కారణాలు లేకుండా. మరి మనం ఎప్పుడు ఎప్పుడు చూడనటువంటి వారు మాట్లాడే ఉండం మనం, అయినప్పటికీ వారు మన మీద పగబట్టి ఉంటారు. ఆ పగబట్టిన వారు ఎంతమంది అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. తల వెంట్రుకలే మనం లెక్కించలేము. అటు తల వెంట్రుకల కంటే ఆ లెక్కింప సఖ్యము కానటువంటి జనము మరి నిర్నిమిత్తంగా పగబర్చినారు అంట. అబద్ధమాడి మరి అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరించగోరుతా ఉన్నారు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వస్తూ ఉంది అంట కదా. నిర్నిమిత్తంగా దావీదును నిర్నిమిత్తంగా ద్వేషించినవాడు సౌలు. రాజు మాత్రమే కాకుండా అనేకులు మరి ద్వేషించినట్లుగా, పగబట్టినట్లుగా, గాయపరిచినట్లుగా మనకు కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. 35వ కీర్తన 7వ వచనం కదా. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా నా గుంటలో తమ వల వడ్డిరి. నా ప్రాణము తీయవలన నిర్నిమిత్తముగా గుంటను త్రవి. పడేయడానికే మరి గుంటను తవ్వినారు. నిర్నిమిత్తంగా పడేయడానికి, ప్రాణము తీయడానికి గుంటను తవ్వినారు. చేటును వారు ఏర్పాటు చేసినారు. 19వ వచనంలో నిర్హేతుకంగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. ఏమ అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు ఆయన. నిర్హేతుకంగా
మరి సువార్తకు పోయినప్పుడు మనం వాళ్ళదేమీ మనం తీసుకోం. మనం వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నామంటే, సువార్త ఎందుకు చెప్తున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోండి, హృదయం మారుతుంది, హృదయంలో నెమ్మది వస్తుంది, కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, సమాజంలో విలువ పెరుగుతుంది. విశ్వాసం ఉంచమన్నామంటే నమ్మిక మాత్రం ఉంచమంటా ఉన్నాం. కులం మారమండం లేదు, గోత్రం మారమండం లేదు, రంగు మార్చుకోమండం లేదు, కానీ హృదయమును మార్చుకోండి, మారు మనసు పొందండి. రక్షించుటకు క్రీస్తు యేసు మీ కొరకు వచ్చినాడు. మీరు తెలియక తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆ అజ్ఞాన కాలములను, ఆ అజ్ఞాన గాలపు ఆచార పద్ధతులను విడిచిపెట్టండి. హృదయములో నమ్మిక మాత్రం ఉంచమండి, హృదయములో విశ్వాసం మాత్రమే ఉంచమంటే వారు ద్వేషించడానికి, బూతులు మాట్లాడడానికి కర్రలు తీసుకొని రాళ్లతో దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఎంత భయంకరం చూడండి. చదువుకున్నవారు, చదువు లేనివారు అందరూ అలాగే తయారైపోతా ఉన్నారు. అలా తయారు చేస్తా ఉన్నాడు సాతాను. అదే కదా, సమయము కొద్దిగా ఉందని వానికి తెలిసి సాతాను సమయము కొంతే ఉందని ఎరిగి ఎవన్ని మింగుదునా అని గర్జించు సింహము వలే వాడు గాయపడుతుంది, బొబ్బరిస్తూ ఉన్నాడు గాయపరచడానికి. దేవుని ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, సత్యమును తృణీకరిస్తూ ఉన్నాడు, దేవుని అధికారమును వ్యర్థపరచుటకు మరి పరుగుదీస్తా ఉన్నాడు. ఆ సాతాను ఆత్మ ఎవరిని ఆవరిస్తుందో ఆ వారు కత్తులతోనూ, గుణపములతోనూ, కర్రలతోనూ, రాళ్లతోనూ, నోటితో, కాళ్ళతో, చేతులతో గాయపరచడానికి ముందుకొస్తా ఉన్నారు. ఇక్కడైతే కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఏమని అంటే, దావీదు, నిర్నిమిత్తముగా నా కొరకు గుంట దొవ్వినారు, నా ప్రాణము తీయడానికి వల ఏర్పాటు చేసినారు. నిర్నిమిత్తంగా, నిర్హేతుకంగా మరి శత్రువులుగా మారిపోతా ఉన్నారు. మరి నేను బాధపడుతూ ఉంటే, విచారిస్తూ ఉంటే, చింతిస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, నష్టపోతూ ఉంటే నన్ను చూసి సంతోషిస్తున్నారు. నిర్నిమిత్తంగా ద్వేషిస్తూ ఉన్నారు, సమాధానపు మాటలు మాట్లాడడం లేదు, నెమ్మది కలిగించే వాతావరణము లేదు, విరోధమైనటువంటి భావము, కపటపు యోచనలు, దూషించుటకై నోరు పెద్దదిగా తెరుస్తూ ఉన్నారు. చూడండి, దావీదు మహారాజు ప్రజల యొక్క స్వభావాన్ని చెప్తూ ఉన్నాడు. వారు సిగ్గుపడరు, వారు నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారుగా ఉన్నారు, అపాయమును చూసి సంతోషిస్తూ ఉన్నారు. మరి మృంగివేయడానికి నోరు తెరుస్తా ఉన్నారు. ఇవి వాక్యము తెలిసిన వాళ్ళు దాదాపుగా చేరు, కానీ కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్వాసం ఉంచినటువంటి వారే ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా దుఃఖమవుతుంది, బాధ అవుతుంది, విచారమవుతుంది.
అధికమవుతుంది. అయితే గొప్ప ఆదరణ ఏంటంటే ఇటు సమయంలో కూడా దేవుడు విడవక మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని, నడిపిస్తూ ఉన్నాడు అని. 59వ కీర్తన 3వ వచనం, 59వ కీర్తన 3వ వచనం, కీర్తనలు 59, నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు, ఊరకయే పాపమును బట్టి కాదు దోషమును బట్టి కాదు. మరి ఎందుకు ప్రాణం తీస్తున్నారంటే ఊరకయే, అదో సరదా వాళ్ళకి, మనం ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, మనం ఉండటం వారికి ఇష్టం లేదు. అందుకే ఓరకయే బలవంతులు నా పైని మరి పోగుబడి ఉన్నారు, నాయందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు నన్ను కలిసి కొనుటకై. మేల్కొనుము దేవా కదా, దావీదును చంపడానికి సౌలు పంపినవారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు ఈ కీర్తన దావీదు రాసినాడని మనకి పై వచనాల్లో కనిపిస్తున్న చిన్న అక్షరాల్లో రాసినారు కదా. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, ఊరకయే బలవంతులు, పేదవాళ్ళం ఏముంటుంది ఆశ ఉంటుంది, మూడు పూట్ల తినడానికి ఉంటే చాలని. అయితే అధికారులు, ప్రభుత్వాలు, చట్టాలు ఊరకయే మీద పడిపోతా, దేనికి? చంపడానికి. నేరం లేదు, ఘోరం లేదు, దోషము లేదు, పాపం లేదు, అక్రమం లేదు, మరి అన్యాయం లేదు. అయితే చంపడానికి ఊరకయే ఎంతో గొప్ప విశ్వాసముతో ప్రార్థనతో దేవుణ్ణి సంధించే అనుభవం, దేవుణ్ణి దర్శించుకునే అనుభవం, దైవ ప్రత్యక్షతను అనుభవిస్తున్నటువంటి కుటుంబం యోబు కుటుంబం. ఊరకయే నిర్నిమిత్తంగా నిర్హేతుకంగా అపవాది గాయపరిచినాడు, ఎగతాళి చేసినాడు, అవమానించినాడు, రోగము తెచ్చి బోర్డులో గుచ్చబెట్టి చిల్ల పెంకు చేతికిచ్చినాడు. నేను అనుకుంటాను 10 తంతుల సితారాతో స్వరమండలముతో వేకువనే యోబు యోబు కుటుంబము దేవునికి నైవేద్యాన్ని, బలిని, ఆరాధనను, స్తుతి గీతాలను, స్తోత్ర గీతాలను ఆలాపించే ఆ కుటుంబాన్ని కట్ చేసి పడేసినాడు, వెర్రగొట్టేసినాడు, మరి నలిపేసినాడు, బన్నును నలిపినట్లుగా నలిపేసినాడు, ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టేసినాడు. అంతేకాకుండా రోగముతో, వ్యాధితో యోబును మొత్తి బురదలో గుచ్చబెట్టి చేతికి చిల్ల పెంకించినాడు. ఆరాధనలు లేవు విచారము, స్తుతులు లేవు విచారము. మీరు గమనించండి, పౌలు శీలను బంధించినారు, కొట్టినారు, బొండలతో బిగించి చెరసాల్లో వేసినారు, గాయాలు, నొప్పి, గాయపు బాధ, గాయపు విచారము, ఇవేవి వారి దరి చేరలేదు. కానీ వారేం చేసినారంటే స్తుతించినారు, ఆరాధించినారు, పాటలు పాడినారు, చెరసాల బద్దలైపోయింది. వారి బంధకం, వారి బాధ, వారి పెయిన్ ఏమైపోయినాయంటే కొట్టివేయబడ్డాయి, రద్దు చేయబడ్డాయి,
దేవుడు మేల్కొన్నాడు. దేవుడు మేల్కొన్నాడు పేతురును పట్టి వేడుకగా చంపడానికి, వేడుక చేసుకోవడానికి. పేతురు చావు మరి ఆ రోమయులకు వేడుకగా ఉండాలనుకొని పట్టుకుపోయి చెరసాల్లో వేసినారు. సంఘమైతే నిర్నిమిత్తంగా ఊరకై నిర్హేతుకంగా పేతురును చెరసాల్లో వేస్తే దేవుని దూత సంఘ ప్రార్థనను బట్టి దేవుని దూత కావలి వారి చేతిలో నుండి చెరసాల నుండి బయటికి తీసుకుని వచ్చి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రభావము శక్తి మనము చూస్తాము. కాబట్టి నిర్హేతుకంగా ఊరకయే అధిక ద్రోహము చేయడానికి వారికి తృప్తి లేదు. ఏదో ఒకటి నష్టం కలగజేస్తేనే తృప్తిగా ఉంటుంది వాళ్ళకి, ఆ భక్తిహీనులకి, ఆ దుర్మార్గులకి, ఆ దుష్టులకి. అయితే దేవుడు కృపగలవాడు, వాటన్నిటి నుండి తప్పించినాడు. కృపచేత బలము చేత ఉన్నతమైన దుర్గముగా దేవుడు మరి ఎత్తైన కోటగా మరి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. వాటన్నిటిలో నుండి ఆయన తప్పించినాడు, విడిపించినాడు, విమోచించినాడు, క్షేమ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు వారందరికీ. మరి యోబుకైతే రెండంతలు ఆశీర్వాదం ఇచ్చినాడు కదా. స్తుతికి కారణభూతుడైన దేవుడు, కీర్తనీయుడైన దేవుడు, స్వరమండలములతో సితారాలతో పూజింపబడుతున్నటువంటి దేవుడు, ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృపయు సత్యసంధత్వమును అత్యున్నతముగా కలిగిన పరిశుద్ధుడు ఊరకుండునా? లేదు కదా. అందుకే విడిపించినాడు, రక్షించినాడు, ఆదరించినాడు, ఈడేర్చినాడు, సమకూర్చినాడు. 109వ కీర్తన 3-4 వచనం, కీర్తనకారుడు బాధపడతా నిర్హేతుకంగా అన్యాయముగా ఓరకయే మరి గాయపెట్టే బాధపెట్టే మరి తృణీకరించి మాట్లాడే విషపు చూపు నిలిపినటువంటి పగబట్టినటువంటి వారిని బట్టి బాధపడుతూ. 3వ వచనం, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారయ్యా వద్దయ్యా మీతో అని మౌనంగా వెళ్ళిపోతున్నా కూడా వెంటబడి మరి కదా, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ప్రేమకు ప్రతిగా పగ, మేలుకు ప్రతిగా పగ, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, చూపిన ప్రేమకు నా మీద ద్వేషము నిలుపుతున్నారు. ఎంతగా బాధపడుతున్నాడో మనకి ఇక్కడ కనిపిస్తా కదా. దావీదు ఎంతగా బాధింపబడ్డాడో, అవమానింపబడినాడు, ఎగతాళి చేయబడినాడు చూస్తే. ఇవన్నీ నిర్హేతుకంగా ఓరకయే మరి అన్యాయముగా నీతిమంతుడు, సత్యవంతుడు, పాపమెరుగని పరిశుద్ధుడైన క్రీస్తు మరి అధికారుల చేత మరి ద్వేషించబడినాడు, ప్రభువును చంపాలని ఆలోచన చేసినారు, దోచు కొనని దానిని అనగా ఆయన సొంత కుమారుణ్ణి మరి దోచుకున్నారు కదా. ఆయన మన కొరకు మనలని
ధనవంతులుగా చేయడానికి, మనలని పరిశుద్ధులుగా చేయడానికి, మనలని జీవముగల వారిగా చేయడానికి, మనలని పరలోకమునకు తీసుకొని వెళ్ళడానికి ఆ ధనవంతుడైన యేసు క్రీస్తు ప్రభు దరిద్రుడైనాడు, రిక్తుడైనాడు, దాసుడైనాడు. చూడ నొల్లని వాణిగా రూపము కోల్పోయినాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ఆయన దేహాన్ని మనకిచ్చినాడు, ఆయన కార్చిన రక్తం, ఆయన చిందించిన ప్రాణం మనలని పరిశుద్ధులుగా, నీతిమంతులనుగా, దేవుని పిల్లలుగా చేసింది. కదా, మనం శత్రులమై ఉన్నప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు, మనము అన్యాయస్తులమై ఉండినప్పుడు మన మీదికి మరి రావలసినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభు భరించినాడు, మోసినాడు, సహించినాడు. రోమీలకు రాసిన 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు క్రీస్తు చనిపోయినాడు. 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకై లేపబడినాడు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి, దేవునితో సమాధానం అదెంత గొప్పదిగా ఉంటుందో ఊహించండి, తలంచండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవునితో సమాధానం అద్భుతం కదా. కొలసీలకు రాసిన 5:21 రాసి ఉంటారు, గత కాలమందు దేవునికి దూరస్తులము, దుష్క్రియల వలన, విరోధ భావము వలన, అయితే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వలన తండ్రితో సమాధానము, మరి పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిరపరాధులముగా, మరి సమాధానములోనికి మనము నడిపింపబడుతూ ఉన్నాము. కాబట్టి మనము ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది గొప్ప ధన్యత. గలతీ 3:26 బుద్ధిహీనత మరి అపరాధములు కొట్టివేయబడ్డాయి, అవి దేవుని ఎదుట మరుగైనవిగా లేవు, కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన కుమారుడైన యేసు రక్తము చేత కొట్టివేస్తాడు. దావీదు అపరాధి వాస్తవమే, అయితే మన రక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఆయన. ఆయన కొరకు కనిపెట్టుకునేవారు సిగ్గుపడరు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఎన్నటికీ సిగ్గుపడరు. కాబట్టి మనము ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే మనం ఎన్నటికీ కూడా సిగ్గుపడము. ఆయన యందు మనము ఆనందిస్తాము, ఆయన తన స్వకీయులుగా మనల్ని స్వీకరిస్తా ఉన్నాడు. మనకున్నటువంటి పాపపు వస్త్రాన్ని తొలగించి రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు కదా. గోనె పట్టకు ప్రతిగా ఆయన పోదండని ఇచ్చినాడు. ఎంత గొప్ప ధన్యత కదా. మరి నిర్నిమిత్తంగా, నిర్హేతుకంగా యేసుక్రీస్తు ప్రభువును కేవలం మన పాపం కొరకే, కేవలం మన దోషము కొరకే, కేవలం మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినాడు. అయితే నేటి దినాన నిర్హేతుకంగా, అన్యాయముగా, మరి
ఓరకయే బాధింపబడుతూ అవమానింపబడుతూ ఎగతాళి చేయబడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని స్వరం జలముల మీద వినపడతా ఉంది. ఏమని అంటే, భయపడకుము, జడియకుము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. అద్భుతం కదా. ఓరక నిలిచిండి చూడుము, ఓరక నిలిచిండి చూడు. హృదయం గుండె బహువేగంగా కొట్టుకుంటూ బాధ పెడుతూ ఉంటే ఏం చేయాలా? ఒకవైపు కుమారుడు రమ్మని ఆహ్వానం ఇచ్చినాడు, కానీ అది శాపగ్రస్తమైనది ఆ పట్టణము. ఇంకొక వైపు చూస్తే భయంకరమైన కరువు, పెద్ద కరువు, గొప్ప కరువు. మరి ఏం చేయాలా? దుఃఖిస్తా ఉన్నాడు యాకోబు, చింతిస్తా ఉన్నాడు, ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేకపోతా ఉన్నాడు. మరి నా ప్రభువు, నా దేవుడు, నా నాథుడు ఈ గొప్ప కరువులో కూడా నన్ను పోషించగలడు అని నమ్మినాడు. అయితే నా పితరులతో వాగ్దానం చేసినాడు, ఈ స్థలాన్ని, ఈ ప్రాంతమంతా కన్ను చూపు మేరలో నా పూర్వీకులు తిరిగిన స్థలాలన్నీ, కాలు పెట్టి అడిగిన స్థలాలన్నీ నాకు ఇస్తానాడు. మరి నిశ్చయముగా అని చెప్పినాడే. మరి ఎట్లా ఉండాలా, వెళ్ళాలా, తృణీకరించాలా, మరి స్వీకరించాలా? దిక్కుతోచని, అయోమయం, అర్థం కాని ఆ పరిస్థితిలో యాకోబు ఏం చేసినాడంటే, ఆదికాండం 46వ అధ్యాయం, ఇలాంటి పరిస్థితులు మనల్ని తొందర పెడుతూ ఉంటే మనం తొందరపడకుండా ఏం చేయాలో యాకోబు చెప్తున్నాడు. 46వ అధ్యాయం 1వచనం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి, బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. దేవునికి బలులర్పించినాడు. ఆ పరిస్థితి, ఆ యొక్క బౌండరీని అట ఇట తెలుసుకోవాల్సిన ఆ సమయంలో, నిక్కచ్చిగా నిర్ణయించుకోవలసిన ఆ సమయంలో యాకోబు ఏం చేసినాడు, ఇస్సాకు దేవునికి బలులు అర్పించినాడు. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభువా, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను గూర్చి తీసుకొని వచ్చేదను, నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళాను. ఫరో అతనిని ఎక్కించుకొని తీసుకొని వచ్చేటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తన తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించి సమస్త యావదాస్తి సంపద యావత్తు తీసుకొని ఐగుప్తుకు పోయినారు. దేవుని అనుగ్రహం, దేవుని సెలవు కొరకు, పర్మిషన్ కొరకు, మరి ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీగా మార్చుకున్నాడు. ఎలా? కనిపెట్టుకున్నాడు నిర్నిమిత్తంగా, నిర్హేతుకంగా, ఊరకే పగబట్టి శత్రుత్వాన్ని పెంచుకొని నోరు పెద్దది చేసి మరి ఉరి ఒడ్డుతో గుంట దొవ్వి వలనేర్పాటు చేసిన ఇలాంటి వారి బంధకము నుండి, మరి బాధిస్తున్న వారి చేతి నుండి విడిపింపబడాలి అంటే, తప్పించబడాలి అంటే నిశ్చయముగా తిరిగి కట్టేటటువంటి
బలపరిచేటటువంటి, బాగు చేసేటటువంటి, ఉద్ధరించేటటువంటి, లేవనెత్తునటువంటి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందారు కదా. నూతన పరిచే సమస్తాన్ని చక్కబెట్టే దేవునికే మనము అప్పగించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 16:20 రాయబడింది, శీఘ్రముగా చిదకదొక్కే దేవునికి మనము అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడంటే సమాధానకర్త గనక సమస్తాన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి దేవుణ్ణి, ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనము స్వీకరించి ఆయన యందు మన పాపమును నోటితో ఒప్పుకొని ఆ ప్రియునిలో విశ్వాసం ఉంచితే ఈ గొప్ప ధన్యతలోనికి మనం వస్తాం.